Hi welcome to Alo TV. ఆ వృద్ధురాలి వయసు అరవై రెండు కానీ ధైర్యంగా యువకులతో ఆడి ముందుకు వచ్చింది ఆ ధైర్యానికి తెలుగు ప్రేక్షకులు జేజేలు కొట్టారు ఆవిడ బిగ్ బాస్ సీజన్ ఫోర్కు ఎంపికైన గంగవ్వ మొదట్లో హౌస్లో బాగానే ఉన్నప్పటికీ వయసు రీత్యా అక్కడి వాతావరణం కారణంగా బిగ్ బాస్లో ఇక కొనసాగనని బిగ్ బాస్కు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది గంగవ్వ ఇక గంగవ్వ హౌస్లో ఉంటుందా బయటకు గౌరవంగా పంపుతారా నాగార్జున త్వరలో తేల్చుకొనున్నారట ఆ సంగతులేంటో ఒకసారి చూద్దాం బిగ్ బాస్ సీజన్ ఫోర్ గత వారం చెప్పగా ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే కాస్త రసవత్తరంగా మారింది దేత్తడి హారిక అలేఖ్య హాట్ షో మొనాల్ తడి అందాలు అవినాష్ కామెడీ దివి హాట్ డాన్స్ అమ్మ రాజశేఖర్ కామెడీ అంతా ఇప్పుడిప్పుడే బాగా బిగ్ బాస్ లో బుల్లితెర ప్రేక్షకులకు కనెక్ట్ అవుతున్నారు కానీ బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ఓ తప్పు జరిగింది అది పెద్దావిడ గంగవని బిగ్ బాస్ లోకి తీసుకోవడమే ఓకే ఆవిడ ఉంటే క్రేజ్ ఉంటుంది అందరూ చూస్తున్నారనుకున్నారు కానీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి గంగవని తీసుకువచ్చి ఎంత పెద్ద తప్పు చేశారో ఆమె గత రాత్రి బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ కి చెప్పి ఏడవడం చూస్తే అర్థమవుతుంది ఓ పెద్దావిడ అందులోనూ ఏసీ గదులు అలవాటు లేని వాతావరణంలోకి ఆవిడని తీసుకొచ్చారు నాకు ఏసీ పడటం లేదు ఈ వాతావరణం పడటం లేదు ఇక్కడ ఉండలేకపోతున్నాను మీరు మంచిగానే చూసుకుంటున్నారు అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు భర్త కొట్టిన దెబ్బలకి ఇప్పటికీ బాధ ఉంది మీరు దేవుడి లెక్క నన్ను బాగా చూసుకుంటున్నారు కానీ నేనే ఉండలేకపోతున్నాను నా ఇంటి కాడ లేస్తే ఎండ తగులుతుంది మంచిగా మట్టిలో పనికి చేసుకుంటాను కానీ ఇక్కడ ఎండ లేదు ఇంటి మీద బెంగ ఉంది నేను ఇక్కడికి వచ్చే ముందు రెండు నెలలైనా ఉండాలనుకున్నాను కానీ ఉండలేకపోతున్నాను నన్ను పంపే బిగ్ బాస్ అన్న బిగ్ బాస్ మీ ఆరోగ్యానికి ఏమీ కాదు డాక్టర్ చెక్ చేస్తారని చెప్పడం చూస్తుంటే గంగవని ఈ వారం కూడా పంపరు అనిపిస్తుంది మరి అంతగా బాధపడుతున్న గంగవని ఇంటికి పంపడం ఉత్తమం అంటున్నారు బుల్లితెర ప్రేక్షకులు ఆమెని సముదాయించి మీరు ఇలాంటి దెబ్బలు ఇలాంటి కష్టాలు ఎన్నో చూశారు ఇదో లెక్క మీకు హౌస్ లోనే ఉండాలని చెప్పిన గంగవ్వ ఇక ఊరుకునేలా కనిపించడం లేదు మళ్ళీ శనివారం నాగార్జునతో గంగవ్వ మాట్లాడే మొదటి మాట నన్ను ఇంటికి పంపేయండి అనే అంటుంది అని అభిప్రాయాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి మరి లోకం తెలియని గంగవ్వ ఏదో చిన్న చిన్న ఇంటర్వ్యూస్ అంటూ హైలైట్ అయింది కానీ ఇప్పుడు హౌస్లో కట్టిపడేసినట్లుగా ఎవరూ తెలియని మొహాల మధ్యన ఉండటం మాత్రం కష్టమే